ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ బాగుండాలని, అన్నీ అనుకున్నట్టే జరగాలని, అంతా ఒక పద్ధతిలో జీవితం ముందుకెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం అనుభవించిన కష్టాలు, దానిలో ఉన్న ఆటుపోట్లు, మనం చేసిన పనులు, చేయాలనుకుని వదిలేసిన పనులు అన్నీ గుర్తొస్తుంటాయి. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మనకున్న ప్రయారిటీస్ ఇప్పుడు అవి కాకపోవచ్చు, కానీ మనం ముందుకెళ్ళే కొద్దీ అందరికంటే గొప్పగా, అన్నిటికంటే గొప్పగా ఎదగాలే. కానీ పాత రోజుల్లో మనకున్న చిన్న చిన్న లక్ష్యాలు పట్టుకుని అక్కడే ఆగిపోకూడదు. భవిష్యత్తులో మనం ముందుకెళ్ళేటప్పుడు మనకి ఎప్పుడో జరిగిన అవమానాలు కానీ, ఎప్పుడో మనకు ఎదురైన సమస్యలు కానీ గుర్తొచ్చినప్పుడు వాటిని పదును పెట్టి అవి మన విజయ సోపానాలకు ఉపయోగపడాలి. కానీ వాటిని ఆలోచిస్తూ మనం అక్కడే ఆగిపోకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరికి తెలుసు, గడిచిపోయిన రోజు, గడిచిపోయిన నెల, గడిచిపోయిన సంవత్సరం తిరిగి రాదని. అలానే మనం అనుకున్నవి సాధించడానికి ఉన్న టైం కూడా చాలా తక్కువ అని చాలామంది అనుకుంటుంటారు. అసలు మనిషికి నార్మల్గా బతికేయచ్చు కదా, ఎందుకు ఏదైనా అచీవ్ చేయాలి, ఎందుకు ఏదైనా టార్గెట్స్ పెట్టుకోవాలి? చాలామంది, చాలా కోట్ల మంది ప్రపంచంలో నార్మల్గా బతికేసి పోవట్లేదా అని. మామూలుగా ఉంటే నార్మల్గా హ్యాపీగా బతికితే సరిపోతుంది. కానీ జీవితంలో ఎవరైనా స్పెసిఫిక్గా ఏదైనా చేసి చూపించాలి అనుకున్నప్పుడు మాత్రం నార్మల్గా టైంని జస్ట్ ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే మనం ప్రపంచానికి చూపించడానికి, చేయటానికి సమయం అయిపోద్ది. ఈ సమయం అయిపోయినప్పుడు ఒకసారి మనకి బాధ కూడా కలిగిద్ది, మనం ఏం చేయలేకపోయామని చెప్పి. కొన్ని సందర్భాల్లో మనకి రకరకాల జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మనం అనుకునే సాధిస్తున్నామా, అనుకునే లక్ష్యాలు చేరుతున్నామా, దానికి ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తున్నామా? ఎన్ని చేసినా సరే మనం చివరికి మనుషులం. మనుషులం అంటే మన మానవ బలహీనతలు ఉంటాయి. అంటే ఒకటి అనుకున్న చేయలేకపోవటం, ఆ రోజంతా వృధా చేయటం, ఆ టైం అంతా వృధా చేయటం, లేదా మనం అనుకున్న దాని పట్ల దృష్టి పెట్టలేకపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా తిరిగి మళ్ళా మన మొత్తం ఇంద్రియాలని మన కంట్రోల్లోకి తీసుకురావటమే గొప్ప వ్యక్తులు చేసే పని. ప్రతి ఒక్కరికి చాలా సందర్భాల్లో కొంచెం పక్కకెళ్తూ ఉంటాం అనుకున్న దానికంటే, కానీ ఎంత పక్కకెళ్ళినా తిరిగి మళ్ళా మన టార్గెట్ వైపు మనం ఉండాలి. లేకపోతే చాలాసార్లు తర్వాత, జరిగిపోయిన తర్వాత, టైం గడిచిపోయిన తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ లైఫ్లో ప్రతి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది జీవితం మీద. పర్స్పెక్టివ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ కానీ, అచీవ్మెంట్ కానీ. కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం, కొంతమందికి సినిమాలు చూడటం అంటే ఇష్టం, కొంతమందికి జీవితంలో ఏదైనా చేసి చూపించడం అంటే ఇష్టం, కొంతమందికి ఆటలు అంటే ఇష్టం. అది ఏ ఇష్టమైనా సరే, అది ఎట్లాంటి ఇష్టమైనా సరే, మన మనసుకి ఏది గొప్పగా అనిపిస్తే, మనం ఏ చేయాలి జీవితంలో అనుకుంటే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అలా కాకుండా దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించే కలలుగంటూ, అది చెయ్యాలి, ఎలా చేయాలి అని మనసులో ఒక అసహనం మొదలవుద్ది, ఇరిటేషన్. అంటే మనం అనుకున్నది ఒకటైతే, మనం సరిగ్గా చేయలేకపోతుంటే, మనకు తెలియకుండానే మన మనసులో ఒక రకమైన సందిగ్ధం, ఒక ఇరిటేషన్ లాగా జరుగుతుంటుంది అన్నమాట. ఆ టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనసు మనల్ని క్వశ్చన్ చేస్తుంది. మనం మన లక్ష్యం పక్క నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇంకోటి ఏదో చేస్తున్నాం, కాబట్టి మనం ముందు సరిగ్గా వచ్చి మన లైఫ్లో మనకేం కావాలో తెలుసుకోవాలి. అప్పుడే
ప్రతి ఒక్కళ్ళం. ఎందుకంటే మనిషి జీవితం మనందరికి తెలుసు, ప్రతి లైఫ్ ఒక యూనిక్ థింగ్. ఆ లైఫ్ ఎంత చేసినా టకటక గడిచిపోయిన తర్వాత తిరిగి రాదు. నేను ఖాళీగా ఉన్న టైంలో నాకు బాగా కొంచెం సందిగ్ధం వచ్చినప్పుడు చాలా గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత కథలు చదువుతుంటాను. ఈ జీవిత కథల్లో నాకు నేర్పించే పాఠాలు చాలా ఉంటాయి. వాళ్ళు అనుకుని ఎన్ని చేయగలిగారు, ఎన్ని చేయకుండా చివరికి వాళ్ళ డోసులు గడిచిపోయినాయి, వాళ్ళు చేసిన తప్పులేంటి, వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వటానికి చేసిన పనులేంటి, ఇవన్నీ చూసినప్పుడు అందరిలో నాకు అనిపించింది ఒక డిసిప్లిన్, ఒక ప్రణాళిక, అంతకు మించి వాళ్ళు అనుకున్న దాని పట్ల అంకిత భావం. వాళ్ళు ఏదనుకుంటే దాని మీద ఎక్కువ మన్నం చేస్తూ దాంతోనే ఉంటారు. చాలామంది గొప్ప జీవితాల్లో నేను చూసిన, అంటే నేను చదివిన విన్న అంశాలు ఇవే. సో ఇవన్నీ వదిలేసి మనం ఏదేదో గాలి ఎట్టిపోతే అటు వెళ్ళే గాలిపటంలా జీవితాన్ని వదిలేస్తే చివరికి ఆ జీవితంలో మన అస్తిత్వం లేకుండా అయిపోతుంది.